ఆటో ఫైనాన్స్ కట్టాలని అడిగినందుకు రికవరీ ఏజెంట్ పై దాడి చేశారు 12 మంది యువకులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది సంఘటన. ఆటో ఫైనాన్స్ తీసుకొని 5 నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్ కస్టమర్ కు ఫోన్ చేశాడు. తాను ఉన్న దగ్గరికి వస్తే డబ్బు కడతానని కస్టమర్ చెప్పడంతో రాత్రి 9 గంటల తర్వాత తాము బయటికి రామని, మీరే ఆఫీస్ దగ్గరికి వచ్చి డబ్బు కట్టాలని రికవరీ ఏజెంట్ చెప్పాడు. దాంతో 12 మందితో కలిసి ఆఫీస్ దగ్గరికి వచ్చిన కస్టమర్ రికవరీ ఏజెంట్లపై దాడికి దిగాడు. అందరూ కలిసి రికవరీ ఏజెంట్ను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఇప్పుడు గొడవ ఎందుకు, ఉదయం మాట్లాడుకుందామని షోరూం నిర్వాహకుడు చెప్పడంతో అతనితోనూ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పైన రుబాబ్ చేశారు. కస్టమర్ల వీరంగంపై రికవరీ ఏజెంట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ముగ్గురు తీసుకొచ్చారు సార్, మిగతా దొరకలేదన్నారు. వాళ్ళ లోపల ఉన్నారండి, మేము బయట ఉన్నాం సార్. ఆటో ఫైనాన్స్ కట్టాలని అడిగినందుకు రికవరీ ఏజెంట్ పై దాడి చేశారు 12 మంది యువకులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది సంఘటన. ఆటో ఫైనాన్స్ తీసుకుని 5 నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్ కస్టమర్ కు ఫోన్ చేశాడు. తానున్న దగ్గరికి వస్తే డబ్బు కడతానని కస్టమర్ చెప్పడంతో రాత్రి 9 గంటల తర్వాత తాము బయటకు రామని, మీరే ఆఫీస్ దగ్గరికి వచ్చి డబ్బు కట్టాలని రికవరీ ఏజెంట్ చెప్పాడు. దాంతో 12 మందితో కలిసి ఆఫీస్ దగ్గరికి వచ్చిన కస్టమర్ రికవరీ ఏజెంట్ పై దాడికి దిగాడు. అందరూ కలిసి రికవరీ ఏజెంట్ ను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఇప్పుడు గొడవ ఎందుకు, ఉదయం మాట్లాడుకుందామని షోరూం నిర్వాహకుడు చెప్పడంతో అతనితోనూ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పైన రుబాబ్ చేశారు. కస్టమర్ల వీరంగంపై రికవరీ ఏజెంట్ల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. వాళ్ళ ముగ్గురు తీసుకొచ్చారు సార్, మిగతా దొరకలేదన్నారు. వాళ్ళ లోపల ఉన్నారండి, మేము బయట ఉన్నాం సార్.